ప్రతి సంవత్సరం నాన్నగారి నిప్పులగుండం మీద నడిచి మొక్కు తీర్చుకునేవారు. ఈ సంవత్సరం అందరి కోసం నేను నడుస్తున్నాను. అందరికీ మంచి జరగాలని దీవించు తల్లి. వీరు చంపాలనుకున్నదే ఎవనిరా? నేనుండగా పార్థు గారికి హాని జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నారా? ఆ రోజు ఏమన్నారండి మీరు? బావిలో పడి చచ్చిపోయేదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నేను తలపైనకి కూర్చుంటున్నానంటున్నారా? పార్థు గారండి, నేను మీ మాటలన్నీ పడ్డా కూడా వెళ్ళిపోకుండా ఎందుకున్నానో తెలుసా అండి? మా ఇంట్లో మా నాన్న ఎంత మంచివారో, మీ ఇంట్లో మీరు మీ అమ్మగారు అంత మంచివారు కాబట్టండి. అయినా నేను అనుకున్నానులేండి మీరు కోపం చెలారుగానే వచ్చి సారీ చెప్తారని. ముందు తొందరపడి మాట జారడం ఎందుకో, తర్వాత ఇలా సారీ చెప్పడం ఎందుకో? తల్లి, సారీ చెప్తున్నాను కదా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. నిన్నంత ఈజీగా వదలను పార్థు గారు. అయినా మీరు నాకు మంచి చేసినప్పుడు నేను మీకు మంచి చేసే వెళ్ళాలి కదండి. అందుకే నేను మీరెన్ని మాటలన్నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదు. అమూల్య, ఇంతకీ ఇప్పుడు నా కోసం వస్తున్నావా లేదా? మీకోసం రానండి, అత్తయ్య గారి కోసమైతే వస్తాను. ఎందుకంటే పాపం మీ అమ్మగారు నేనిప్పుడు అక్కడ లేనని ఎంత బాధపడుతున్నారో అది నేను ఊహించగలనండి. సరే అమూల్య, నా కోసం కాకపోయినా మా అమ్మ సంతోషం కోసమైనా పద వెళ్దాం. సరే ఉండండి, నేనిప్పుడే వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను. ఈ డ్రెస్ అసలు అచ్చుబడి రాలేదు. సరే, త్వరగా మార్చుకుని కార్ దగ్గరకు వచ్చేసాయి, అక్కడ నేను నీకోసం వెయిట్ చేస్తాను. అసలే ఆ కార్యక్రమం మధ్యలోంచి నీకోసం వచ్చేసాను. సరే, ముందు మీరు బయటికి వెళ్ళండి పార్థు గారు. అమ్మా, ఎక్కడే వాడు? ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు, అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఇక్కడ. త్రిపుర, అమూల్య లేకుండా ఈ ఫంక్షన్ జరగడం నాకిష్టం లేదు. వాడికి ఫోన్ చేయాలనుకుంటే నువ్వే చేసుకో, నన్ను ఇంకోసారి అడక్కు. అబ్బా, మా అమ్మకు అమూల్య ఏదో మందు పెట్టినట్టుందాం బారీ. పార్థు గారండి, నేను రెడీ. పద, నేను మళ్ళీ చేస్తాను. ఇలా చెప్తే తమరు ఎలా స్వీకరిస్తారో తెలియదు. అమ్మవారి దగ్గర పూజలోంచి వెళ్ళిపోవడం మంచిది కాదమ్మా. మీ అబ్బాయిని త్వరగా రమ్మని చెప్పండి. అమ్మా, నువ్వు ఆలక వేడి పార్థుకి ఫోన్ చేసి రమ్మని చెప్పమ్మా. అసలు ఇలా సడన్ గా వెళ్ళిపోయాడేంటి వాడు? అదిగో పార్థు వచ్చేసాడు. పంతులు గారు, అదిగో నా కొడుకు కొడలు వచ్చేశారు.
ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఒరే పార్తు, నాకు తెలుసు రాని మనసు, నువ్వు ఈ అమ్మ బాధపడడం చూడలేక వెళ్ళి అమూల్యం తీసుకొచ్చావు కదా. అత్తయ్య గారండి, మీ అబ్బాయి గారు ఎంత మొండివారో అంత మంచివారండి. చూడండి, అప్పుడేమో నన్నన్ని మాటలన్నీ బాధ పెట్టి సడన్ గా ఏమైందో ఏమో ఇంటికొచ్చి అమూల్య నువ్వొస్తావా రావా అని ముండికేశారండి. ఒరే పార్దు, మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే చిలక గోరింకల్లా ఎప్పుడు కలిసుండాలరా. ఏంట్రా అలా చూస్తున్నావు? అమ్మా అమూల్య, మీ మధ్య ఎన్ని గొడవలొచ్చినా ఎప్పటికీ ఇలానే కలిసుంటారని నాకు మాటివ్వమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నాకు మాటివ్వు. అమ్మా, ఇప్పుడు కొత్తగా నీకు మాట ఇవ్వడం ఏంటమ్మా? పెళ్ళంటేనే ఇష్టం లేని నేను అమూల్యని పెళ్లి చేసుకుందే నీకోసం కదా. నిన్నెప్పుడూ బాధ పెట్టనమ్మా, సరేనా? అమూల్య, వాడు చూసావా ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఈ మార్పు నువ్వొచ్చాకేనమ్మా. మా, ఇప్పటికే ఆలస్యమైంది, పూజ మొదలు పెట్టించమ్మా. సరేరా. పంతులు గారు, మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగేనమ్మా. అయ్యా పార్థు గారు, ఇలా రండి స్వామి. ఏదైతే ఇక్కడ అడుగు పెట్టకూడదు అనుకున్నాను, ఆ అమూల్య ఇక్కడ అడుగు పెట్టింది. మేడం, అంతా మన మంచికే అనుకోండి, మనకొచ్చిన ఏ అవకాశం వదులుకోకూడదు. నీ మొహం ఇంత దాకా వచ్చాక దాన్ని మనం ఏం చేయలేమే. లేదమ్మాయి గారు, ఇప్పుడే మనకి మంచి అవకాశం దొరికింది. ఈరోజే అమూల్యని దెబ్బ కొట్టచ్చు. ఎలాగే? అయ్యా పార్థు గారు, మీతో పాటు అమూల్యమ్మ గారు కూడా వచ్చి పూజలో పాల్గొంటే చాలా బాగుంటుందండి. అమ్మా అమూల్య, వెళ్ళి వాడితో పాటు నువ్వు పూజ జరిపించమ్మా. అంటే అత్తయ్య గారు? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. నిజానికి మేమిద్దరం నిజమైన భార్యాభర్తలం కాకపోయినా భార్యాభర్తలలాగా పూజ జరిపించాల్సి వస్తుంది, క్షమించమ్మా. ఈ అంబారి, ఏదో చేస్తానన్నావు కదే, ఏంటి?
అమ్మాయి గారు. ఏంటి ఇది? ఇది మీ తమ్ముడికి ఫేస్ తుడుచుకోమని ఇవ్వండి అబ్బాయి గారు, మీకే అర్థమవుతుంది. చెమటలొస్తున్నాయిరా, ఈ కర్చీఫ్ తో ఫేస్ తుడుచుకో. పూజా కార్యక్రమం పూర్తయిపోయింది, ఇక అగ్నిగుండం వైపు బయలుదేరదాం. రే, సడన్ గా కళ్ళు తిరగడం ఏంట్రా? ఇంకో 5 నిమిషాలు దాటితే దుర్ముహూర్తం చేరబోతోంది. వెంటనే నిప్పులపై నడవకపోతే ఈ సంవత్సరం అమ్మవారి మొక్క ఆగిపోతుందమ్మా. లేదు పంతులు గారు, ఎలాగైనా అమ్మవారికి మొక్కు తీర్చుకుంటాం.
భారతగారండి మంచినీళ్ళు ఏమన్నా తీసుకురమ్మంటారా? అమ్మా, అవతల సమయం దాటిపోతుందని పంతులు గారు చెప్తున్నారు కదా. భార్య భర్తలో సగం అంటారు పంతులు గారు. భర్త బదులు భార్య నడిస్తే పర్వాలేదు కదా. మా పార్తూ బదులు అమూల్య నిప్పుల మీద నడుస్తుంది. అమూల్య నిప్పుల మీద నడవడం ఏంటి? ఏ త్రిపుర, అమూల్య నిప్పుల మీద నడవడం ఏంటి? వంతన గారండి, ఇలాంటివి నేను ఎప్పుడు చేయలేదండి. అదేంటమూల్య అలా అంటావు? భర్త చేయలేని పనిని భార్యగా నువ్వు పూర్తి చేయటం నీ కర్తవ్యం. ఇలా చూస్తూ చూస్తూ ఈ పరిస్థితిలో పార్దుని నిప్పులపైన నడిపిస్తామా? అయ్యో చెప్పు. అమ్మా, భార్యగా నువ్వు ఈ నిప్పులపై నడవడంలో ఏమీ తప్పులేదు. దుర్ముహూర్తం చొరబడకముందే నిప్పులపై నడిచి అమ్మవారి మొక్కు చెల్లించమ్మా. పంతులు గారు, ఇలాంటి పనులు మా కోడలు చేత చూస్తూ చూస్తూ నేను చేయించలేనండి. అయ్యో అమ్మా, భర్త కోసం భార్య చేస్తే తప్పేం లేదు. అమూల్య, లేచి నువ్వే ఈ కార్యం నడిపించు. అబ్బా అమూల్య, లెగు లే. నులే లే, మీరెట్రండి. వదిన గారండి, నిప్పులు చూస్తుంటే భయం వేస్తుందండి. ఏం కాదా అమూల్య, ఆ దేవతని తలుచుకుంటూ అలా నిప్పులపైన నడిచి సమయానికి మా నాన్నుంటుంటే ఇన్ని బాధలుండేవి కావు. వెళ్ళు అమూల్య. అమ్మా, సమయం దగ్గర పడుతోంది, తప్పదు తల్లి, వెళ్ళమ్మా. వెళ్ళు అమూల్య, వెళ్ళు. ఈరోజుతో దీని కాళ్ళు నిప్పుల్లో కాలిపోతాయి, అలాగే జరగాలి. బెజవాడ కనకదుర్గమ్మ, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షి తల్లి, మేడారం సమ్మక్క సహరక్క తల్లి, భారం మొత్తం మీదేనమ్మా. ఈ నిప్పుల గుండంపై నడుస్తున్నాను తల్లి. We'll be right back.
జాగ్రత్తమ్మా అమ్మోడి తల్లి నుంచి ఐ లవ్ యు అనే మాట వినపట్టం కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను నా కోసం నువ్వు ఎప్పుడు వస్తావురా